హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డ ఉద్యోగం టీడీపీ ఉద్వేగం రాను రాను రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మరింత దిగజారుతోంది కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేక చతికల పడిపోతున్నారు నేతలు కార్యకర్తలకు లేఖలు రాయడం వారిని సముదాయించడం నేతలు అరెస్ట్ అయితే ఇంటికెళ్ళి కడుపునిండా భోజనం చేసి రావడం ఈ కులం వాళ్ళు అరెస్ట్ అయితే ఆ కులం వాళ్ళని రెచ్చగొట్టి ప్లెకార్డులు పట్టించి సోషల్ మీడియా ఉద్యమం చేయించడం ఇది వారి దినచర్య అధినాయకుడే సరిగ్గా లేనప్పుడు ఇక పార్టీ పార్టీ నాయకులు ఏం చేస్తారు ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే నిమ్మగడ్డకు ఉద్యోగం ఇప్పించడం దానికోసం ప్రెస్ మీట్లు పెట్టారు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు కోర్టు మెట్లెక్కారు ఢిల్లీ వెళ్ళొచ్చారు ఇన్ని చేసినా ఇంకా ఏదో తెలియని వెలితి నిమ్మగడ్డకు ఉద్యోగం వచ్చే వరకు టీడీపీ నేతలు నిద్రపోయేటట్లు లేరు ఆ మధ్య బీజేపీ నేతలతో సీక్రెట్ మంతనాలు నరపి తన వ్యవహారాన్ని తానే బట్టబయలు చేసుకున్నారు నిమ్మగడ్డ సీసీ కెమెరాల సాక్షిగా అతనెంత పనిమంతుడో రుజువైంది అలాంటి వ్యక్తికి మళ్ళీ ఎన్నికల కమిషనర్గా విధులు అప్పగించాలట పోని ఇప్పుడేమైనా రాష్ట్రానికి ఆయన అవసరం ఉందా అంటే అదీ లేదు ఎన్నికలు ఎలాగూ వాయిదా పడ్డాయి పెరుగుతూ పోతున్న కరోనా కేసులతో ఇప్పుడప్పుడే ఆ ముచ్చట జరిగేలా లేదు ఇలాంటి టైంలో అసలు ఎన్నికల కమిషనర్ ఉద్యోగానికి వచ్చిన తొందర ఏంటి పోనీ ఆయన తొందరపడ్డారంటే అర్థం ఉంది మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎందుకు ఆవేశపడ్డట్టు ఎన్నికల కమిషనర్ లేకపోతే రాష్ట్రానికి ఏదో జరిగిపోతున్నట్లు అర్జెంటుగా ఆయనకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వండి అంటూ గవర్నర్కి లేఖ రాయడం ఎందుకు పచ్చల మీడియాతో నిమ్మగడ్డ వ్యవహారం హైకోర్టు ఆగ్రహం అంటూ హెడ్డింగ్లు పెట్టుకుని ఆనందించడం దేనికి పోనీ నిమ్మగడ్డకు పోస్టింగ్ వస్తే టీడీపీకి ఏమైనా ఉరుగుతుందా వైసీపీకి ఏమైనా తరుగుతుందా ఏకగ్రీవాలు క్యాన్సిల్ అయితే తిరిగి అక్కడ పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా స్థానిక ఎన్నికలు వాయిదా పడిన తరువాత ఎంతమంది టీడీపీని వదిలి వైసీపీలో చేరారో లెక్కేసుకోండి ఆ లెక్కన ఎన్ని స్థానాలు వస్తాయో ఊహించుకోండి ఈ మాత్రం దానికి ఎంత హడావిడి ఈ లెక్కన గవర్నర్ నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒప్పుకుంటే టీడీపీ శ్రేణుల సంబరానికి అంతూ పొందుతు ఉండదేమో